యోహాను సువార్త 20వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం అండి యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం 22వ వచనం అక్కడ కాలర్స్న ఎవరు చూడండి అక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 22వ వచనం 22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అంటే యేసుక్రీస్తు వారు శిష్యులకి వెళ్ళిపోతూ అపొస్తల కార్యాల్లో యెరూషలేములో కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ కోసం ఉండమని చెప్పడం జరిగింది కదా డాడీ అంటే అంతకు ముందుగానే ఇక్కడ వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారు అంటే ఈ పరిశుద్ధాత్మే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ దినాన క్రీస్తు శకం 33లో పరలోకం నుంచి డైరెక్ట్గా దిగి స్థిరంగా ఉండిపోయాడు అప్పటి నుంచి చెప్పేవారు క్రీస్తుకు ముందు నుంచి ఆదాం వరకు ఈ మధ్యకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పంపితే వచ్చేవాడు ఆ పని చూసుకుని తిరిగి వెళ్ళిపోయేవాడు యేసుక్రీస్తు కాలానికి కూడా వచ్చిపోయేవాడు అంటే శిష్యులు అంత ముందుగానే పరిశుద్ధాత్మను పొందారు పొందడం కదా అప్పటికి అవసరానికి పవర్ కోసం వాళ్ళకి ఇచ్చాడు అంతే అది శాశ్వతంగా ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ భూమి మీదకి పెంతెకొస్తు పండుగ దిన అని వచ్చాడు క్రీస్తు శకం 33 నుంచి అందుకే చెప్తున్నాను క్రీస్తు శకం 33 నుంచి ఈ వేళ వరకు లేదంటే యేసుక్రీస్తు వారు రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు ఆ ముందటి కాలంలో పెంతెకొస్తు పండుగ దినానికి ముందటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిపోతుండేవాడు పంపితే వచ్చేవాడు ఈయన ఊరితే ఇచ్చాడు అప్పటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ కొంచెం తోడుగా ఉండమని అది దాని అర్థం కాలరవరు చూడండి ఆయన చెప్పునైనా నీ ప్రశ్న ఏంటి హలో చెప్పునైనా నీ ప్రశ్న చెప్పు డాడీ వందనాలు డాడీ వందనాలు ఆయన రెండవ దినవృత్తాంతాలు గ్రంథం రెండవ దినవృత్తాంతములు 36వ అధ్యాయము రెండవ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 8వ వచనం డాడీ 8 ఆయన 9వ వచనం డాడీ 9వ వచనం దినవృత్తాంతాల గ్రంథం 36:9 అంతేనా అవును డాడీ యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను అంటే ఇక్కడ 8 ఏండ్లు వాడే ఏనన్నా యెహోయాకీము ఏనన్నా యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 8 ఏండ్లు వాడే యెరూషలేములో 10 దినములు ఏలినని ఉంది డాడీ అవునాయన రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 34 24వ అధ్యాయము 24వ అధ్యాయం 8వ వచనం డాడీ 8 ఉండాడి యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడు యెరూషలేమునందు 3 మాసములు ఏలెను ఏమో 8 ఏండ్లు వాడాయని ఉంది డాడీ అక్కడేమో 18 ఏండ్లు వాడాయని వెరీ గుడ్ ఏలడం అనగానే ఆయన అధికారానికి రాగానే రాజు అయిపోయాడు ఎప్పుడు రాజు అయిపోయాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయంలో 9వ వచనం ప్రకారంగా ఆయన 8 ఏళ్ళకే రాజు అయిపోయాడు ఇక 8 ఏళ్లలో ప్రజలను పరిపాలించే జ్ఞానం 8 ఏళ్ల బాలుడికి ఉంటుందా డాడీ ఏనన్నా ఉండదు గనక పేరుకే సింహాసనం మీదకి వచ్చాడు తప్ప మంత్రులు సేనాధిపతులు కుటుంబస్థులు ఈ రాజ్యభారాన్ని మోసేవాళ్ళు వీళ్ళే పరిపాలించేవాళ్ళు రాజకుటుంబం పరిపాలించేది పేరుకు మాత్రం చిన్నతనంలో ఉన్నాడు రాజు అయిపోయాడు మరి సింహాసనం ఖాళీగా ఉంటే ఎవడో ఒకటి దిగిపోడా
సింహాసనం ఖాళీగా ఉంటే ఇంకొకటి ఎవడైనా రాజు అయిపోతాడు. అందుగురించి వారసులలో మరి వస్తున్న అధికారాన్ని బట్టి రాజు అయిపోయాడు. 8 ఏళ్ళకి రాజు అయిపోయాడు. పరిపాలనలోకి వచ్చేసరికి 18 ఏళ్ల వాడే యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. 18 సంవత్సరాలకు వచ్చేసరికి తెచ్చేసుకున్న అధికారంలోకి వచ్చేసాడు. అంటే స్వనిర్ణయాధికారాన్ని ఉపయోగించుకుంటాడు. చిన్నపిల్లడప్పుడు ఏం చెప్పడు, రాజముద్రకు ఉంటుంది, రాజముద్రకి స్టాంప్ వేస్తారు మంత్రులు సేనాధిపతులు ఎవరో ఒకరు, లేదా అప్పుడు రాజు కుటుంబంలోని మరి తన కన్నా తల్లో లేకపోతే ఇంకెవరో తర్వాత బంధువులు ఎవరొకరి పరిపాలనలోకి వస్తారు. ఎందుకంటే మనకి ప్రధాన కర్మజాలం చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు అపధర్మ ప్రధాన వడస్తాడు. వీడు ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు కాడు, పార్లమెంట్ ఎన్నుకున్నవాడు కాదు ఇతను. అపధర్మ ప్రధాని అంటే నెహ్రూ గారు చనిపోయినప్పుడు కానీ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కానీ మనకి నంద అనేటటువంటి ఒక ఆయన, గుల్జల్లార్ నంద అనేటటువంటి ఆయన, అప్పటికి మీరు పుట్టారో లేదో నేను చిన్నప్పుడు చదువుకునే రోజులు అవి, అప్పుడు నంద అనేవాడు ప్రధానమంత్రి అపధర్మ ప్రధానిగా ఉండేవాడు. అంటే మరలా ప్రధానిని ఎన్నుకున్నంత వరకు, పార్లమెంటు ప్రధానిని ఎన్నుకున్నంత వరకు అపధర్మ ప్రధానిగా ఉండేవాడు. ఎందుకంటే సీటు ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ సీటు ఖాళీ అయిందంటే ప్రెసిడెంట్ రూల్ ఇచ్చేయాలి, ప్రెసిడెంట్ పరిపాలన వచ్చేస్తుంది. ప్రెసిడెంట్ పరిపాలన మిలిటరీ పరిపాలన కనుక ఇలాంటి గొడవలు ఇవి రాకూడదని ఏం చేస్తారంటే, రాజవంశంలోనే ఉన్నవాళ్ళైనా లేదంటే మంత్రివర్యులైనా తెలివైన వాళ్ళైనా వాళ్ళు ఆ భాగంలో అధికారంలోకి వచ్చి చూస్తారు. అలాగే ఇతనికి జరిగినటువంటి సంఘటన అంతేగాని ఇది అలా జకీర్ నాయక్ గడు లేదంటే వాడు బతుకున్నంతగాడు అహ్మద్ ఏదాతి గాడు ఇలాంటివన్నీ బైబిల్లో తప్పులు ఉన్నాయి, అక్కడ ఎలా రాశారు ఇక్కడ ఎలా రాశారంటే ఇంత పరిజ్ఞానం వాడికి ఎక్కడ ఉంది? ఏనాయనా డాడీ ఇంత పరిజ్ఞానం లేదు కనుక వాళ్ళు చెప్ప, వాళ్ళు బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటుంటారు నాయన. అందుకే ఒక డాక్టర్ సలహా అంటే MBBS చదివి కూర్చోవాలి. ఒక స్పెషలిస్ట్ వాతో ఎటుది పెరాలసిస్ మీద అనుభవజ్ఞ స్పెషలిస్ట్ ఉంటే వాడు కూర్చుంటాడు. గర్భం గర్భధారణ గురించి చూడడం స్పెషలిస్ట్ ఉంటే TV 9లోను TV 5లోను ఏ మధ్యాహ్నం పూట ఎప్పుడో ఉదయం పూటల్లో కూర్చుంటాడు. మీ ప్రశ్నలకు సమాధానాలని చెప్తుంటాడు, అయ్యా నాకు అడుగులో నొప్పి వస్తుంది అప్పుడు మంట వస్తుంటుంది అంటే వాడు MBBS అవ్వాలి, దాని మీద స్పెషలిస్ట్ అవ్వాలి కనుక వాడు చెప్తాడు. ఎవడు అనామకుడు కూర్చోబెట్టి అయ్యా నా కడుపులో నొప్పి ఉందంటే పసరదాగే అంటాడు. అందువలన ఆయన మన ఇంతవరకు ప్రపంచ చరిత్రలో బైబిల్ మీద ఏ సందేహం ఉన్నా అడగవచ్చు అనే మొదటి వ్యక్తిని నన్నే చూసుంటావు ప్రపంచ చరిత్రలో 2000 సంవత్సరాల్లో. ఎందుకంటే ఎవడు కూడా బైబిల్లో పండితులు కాలేదు, బైబిల్ సరిగ్గా చదవకపోవటం వల్ల మీ ప్రశ్నలకు జవాబులు అంటే కానీ మీకు మాత్రమే ప్రసంగాలు అంటాడు అంతే. వీటి ఇచ్చిన టైం అంతా దొల్లగొట్టేస్తాడు, నానా చెత్తలు బుర్రకు ఎక్కించేస్తాడు, ప్రశ్నగానే ప్రశ్నలు అట్టగా దొరుకుపోవడానికి వీడు అవమాన పాలైపోతాడు. అందుకే ఈ దొంగ బోధకులు ఈ దొంగ పాస్టర్లు ఏం చేస్తారంటే యాజకుని ప్రశ్నించకూడదు శాపగ్రస్తులు అయిపోతారంటారు. ఓకేనన్నా? ఓకే. ఓ గాడ్ బ్లెస్ యు మై సన్. జయరాజు రామచంద్రపురం. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ నాయన, చెప్పు నాయన. సంఖ్యాకాండము 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనము. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనము. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పొగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగనిమ్మనను. చెప్పు నాన్న. అక్కడ డాడీ బండతో మాట్లాడమన్నారు కదా డాడీ, కొట్టాడు కదండి డాడీ? మీదకి వెళ్దాం మరి, మాట్లాడమన్నాడా కొట్టమన్నాడా? 20 మాట్లాడమన్నాడు డాడీ. ఏనన్నా మాట్లాడమంటే మోసే కర్రతో కొడతారు కదా డాడీ, అది కర్రతో కొట్టినందుకేనా పాలస్తీనా వెళ్ళొద్దు అన్నాడు అండి డాడీ? అవును నాయన. 106వ కీర్తన 33లో డాడీ. ఏనాయనా? 106వ కీర్తన 106వ కీర్తన 33వ వచనంలో ఉన్నాయన. 106:33. చెప్పు నాన్న. చదవలతో కాని మాట పలికినందుకు అన్నారు కదా డాడీ. ఇట్లనగా వారు యెహోవా ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చెప్పు.
పెదవులతో కాని మాట ముడుకులారు అన్నారు కదా డాడీ, దానికోసమే కదా మరి అండి. పెదవులతో కాని మాట అంటే ఆయన మూడు అంటే ఈ రోజు మన ఈ సమాజంలో క్రైస్తవులు అందరూనే ముడుకులారు అన్నందుకే కదా మోసేని పాలస్తీనా పంపించనన్నారు అని అంటున్నారండి. పాలస్తీనా పాలస్తీనా చూడవు కానాన్ దేశాన్ని అన్నారు కదండి. ఎందుకన్నాడు? మూర్ఖులారా అన్నందుకు అన్నాడండి. ఏనాయనా మూర్ఖులారా అని మోసే పలకడం వలన కానాన్ దేశాన్ని చూడొద్దని దేవుడు ఆజ్ఞాపించారని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు పెదవులతో మా కాని మాట గురించా లేకపోతే బండతో మాట్లాడమంటే కర్రతో కొట్టినందుకు అడాడి? బండతో మాట్లాడమన్నాడా కొట్టమన్నాడా? మాట్లాడమన్నాడు డాడీ. పండు తినమన్నాడా తినొద్దన్నాడా? తినవద్దన్నందుకు కోప్పడ్డాడా? పండు తిన్నాడని కోప్పడ్డాడా? తన మాటను తన మాటను గౌరవించలేనందుకు దేవుడు కోప్పడ్డాడు. ఇక్కడ కూడా మోషే మీద తన మాటను గౌరవించనందుకు దేవుడు శపించాడు. అది అంతే మరి 106 కీర్తనలో మరి పెదవులతో కాని మాట పలికినందుకు అని రాయించాడు కదా డాడీ. పెదవులతో మాట్లాడుతూ ఏనాయనా ఇదే సిచ్యువేషన్ అక్కడ మాట్లాడుతూ మెరీబా జలయల వద్దా పెదవులతో కాని మాట మెరీబా జలముల యుద్ధ వారు ఆయనకు కోపం పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు ఇస్రాయేలీలు యెహోవా ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అది అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజ చేసిరి. కాని మాట పలికింది. కాని మాట పలికాడా? చెప్పింది చేయలేదా? అంతే కదా. మరి కాని మాట ఆయన కలిగి ఎప్పుడవుతుంది? అది అంటే ఈ రోజు మన క్రైస్తవులందరూ ఇదే మాట చెప్తున్నారు అందుకే డాడీ అడిగాను. క్రైస్తవులు అంత అంటే బొత్తిగా జ్ఞానం లేని నిర్భాగులు వాళ్ళు. పాస్టర్లు వాళ్ళకి పేరు దొంగలు. వాళ్ళకి బైబిల్ కూడా తెలిసేటి ఏనైనా అందులో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు అంతా ఎలాగంటే పాస్టర్లు జనాల్ని జాగ్రత్తగా లాక్కోవడం, ఆడని జాగ్రత్తగా వాడుకోవటం, వాళ్ళదంతా శుభ్రంగా తింటాం, చివరికాళ్ళ నరకానికి పంపటం. అది వాళ్ళకి చెప్పునైనా అదే డాడీ. మేము కర్నూలు నుంచి మాట్లా అవుతున్నాం డాడీ. ఎక్కడి నుంచి నైనా? కర్నూలు జిల్లా. చెప్పండి. నా పేరు బాలు డాడీ. చెప్పునైనా? ఏదో పెద్ద డిస్టర్బ్. మీరు టీవీ వాల్యూమ్ ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా వాల్యూమ్ తగ్గించి అడగండి నన్ను. డాడీ ఒకటో కొరంతీలు రాసిన పత్రిక, కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనంలో డాడీ ఉన్నాయనున్నాయనా? అక్కడ పౌలు గారు విడిచినాను ఉండునాయనా ఉండునాయనా కొరంతీలకు ఉండాలి అన్నారు కదా డాడీ. నాయనా అదే మనం దేహమంది ఉంటే ఆయన కొరకు బ్రతికి ఆయన కృష్ణలో ఉండొచ్చు కదా డాడీ. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అదేనా? అది డాడీ ఆయనకి అదే దేహం అందున్నాను దేహమును విడిచినాను ఉండు ఉండాలని మాట ఉంది డాడీ. అక్కడ ఉండు నేను. ఎక్కడ ఉంది అక్కడ డాడీ? అక్కడ లేదు నాయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎన్నో వచనం? 5వ అధ్యాయం 9వ వచనము కావున దేహమందున్నాను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము అన్నారు కదా డాడీ. అయితే మనం దేహమందు ఉంటే ఆయన కొరకు బ్రతికి ఆయన కిష్టులు ఉండొచ్చు కదా డాడీ. దేహంలో ఉంటే ఆయన కోసం దేహాన్ని వాడుకొని ఆయన కిష్టులుగా ఉండాలి. అదే దేహం వదిలిన తర్వాత ఆయనకి ఎలా ఇష్టలుగా ఉండాలి డాడీ? దేహంలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే దేహం వదిలేసిన తర్వాత దేవునికి ఇష్టడుగానే ఉంటావు. అంటే అక్కడ ఏమన్నా ఇక్కడ భూమి పైన తప్పులు చేస్తాం కదా డాడీ. ఏంటంటే భూమి మీద దేహం ఉంటే పాపం చేస్తామని దేహముందున్నాను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. దేవునికి ఇష్టలమై ఉండే ఉండాలంటే ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుడు యేసుక్రీస్తు శరీరములో ఉన్నంత కాలము
తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అవును. కనుక మరణించిన తర్వాత దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. మనం కూడా శరీరంలో ఉన్నప్పుడే దేవునికి ఇష్టులుగా ఉండాలి. అవును దేవి. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఇష్టలు అయిపోతాం. ఓకే దేవి. అది నాన్న. రైట్ నాన్న. నెక్స్ట్ కాల్ ఎవరు చెప్పండి నాయన. నెక్స్ట్ కాలర్ ఎవరో చెప్పండి నాయన. మీరు అడగండి ఎవరో. చూడు ఎవరు వస్తున్నా. అడుగు నాయన, అడుగు నాయన. నాయన నీ మాటలు వినబట్టం లేదు బాబు. మీ మాటలు వినబట్టం లేదు అమ్మా. నీ మాటలు వినబట్టం లేదురా. మాట్లాడమ్మా. అమ్మా నీ మాటలు రావట్లేదురా తల్లి. అక్కడ వాల్యూమ్ తగ్గించమ్మా నీ దగ్గర. మీ టీవీలో వాల్యూమ్ తగ్గించు తల్లి. లేకపోతే సెల్ ఎక్కువైపోయింది. ఇంకా వాల్యూమ్ ఎక్కువ చేసేస్తున్నా. కట్ అయిపోయినట్టు ఉందో లైన్. హలో హలో చెప్పమ్మా. చెప్పమ్మా. నాకు ఒక డౌట్ ఉందండి. అడుగమ్మా. యోహాను సువార్త. యోహాను సువార్త ఎన్నో అధ్యాయం తల్లి? 9వ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-4 వచనాలు. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా. వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్ష పడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. చెప్పమ్మా ఇప్పుడు నీ సందేహం ఏంటి? నీ మాటలు కట్ అవుతున్నా. చెప్పమ్మా. డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు గుండె వాళ్ళు గుడ్డి వాళ్ళు కూడా పుడుతున్నారు కదా సార్. వాళ్ళందరూ దేవుని మహిమ కొరకు పుట్టారు అనుకుంటున్నావు నువ్వు? హలో. అవునమ్మా, వాళ్ళందరూ దేవుని మహిమ కొరకే పుట్టారని నువ్వు అనుకుంటున్నావా? ఏమా? కాదమ్మా, యేసుక్రీస్తు కాలంలో ఆ కారణ జన్ములందరూ యేసు దేవుని కుమారుడని నిరూపించడానికి ఆ సందర్భాలన్నీ జరిగాయి. మళ్ళీ జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు సముద్రం మీద నడిచాడు 1వ శతాబ్దంలో, అవునా? ఆ తర్వాత ఎవరైనా సముద్రం మీద నడిచారా? నీ ఫోన్ బాగులేదమ్మా, మరో ఫోన్తో చేయరా. ఏంటమ్మా పెళ్లి చేసుకోవద్దు అంటారు, మానేస్తావా నువ్వు? పలానా నూనె వెళ్ళి చంపేద్దావు అంటారు, నువ్వు వెళ్ళిపోతావు వాళ్ళతోనే. ఏ నీకు ఇండివిజువాలిటీ లేదా? నువ్వు స్వతంత్రుడు కాదా? మా దగ్గర తీసుకురా. ఉపేంద్ర నల్గొండ. కాలర్ ఎవరినైనా? చెప్పు నాయన, కాలర్ ఎవరు? డాడీ నేను శాంతకుమారు. డాడీ శంకవరం అంటే తూర్పు గోదావరి. బాగున్నారా డాడీ? బాగున్నా నాయన, చెప్పు నాయన. గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు డాడీ. ఎక్కడనైనా? సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలు డాడీ. 1-2 వచనాలు తీస్తున్నాను నాయన. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది, త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోనూ నడిమార్గములలోనూ అది నిలుచుచున్నది. చెప్పు నాన్న. త్రోవ ప్రక్కలో రాజవీధుల మొగలలో అంటే డాడీ అర్థం కాలేదు డాడీ. జ్ఞానము సంత వీధుల్లో అరవటం ఏంటి డాడీ? ఏంటైనా జ్ఞానం అన్నది సంత వీధుల్లో అరవటము ఘోషించడం అంటే ఏంటి డాడీ? అర్థం కాలేదు డాడీ. పబ్లిక్ మీటింగ్స్ అని అర్థం. పబ్లిక్ పబ్లిక్ అంటే ఎక్కడ పబ్లిక్ ఏంటి? సంత
సంతలో ఉన్న జనమా? పబ్లిక్ అంటే సంత, సంతలో ఉన్న జనమా? చెప్పు నాయనా. సంత వీధుల్లో అంటే డాడీ నా మాట విన్నాయినా. ఇప్పుడు ముందు సంత వీధుల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతుంది? సంత ఏటో చెప్తున్నాను ఇప్పుడు నీకు, ఆ నుంచి మొదలాడదాం. నువ్వు బండిరా చెప్పేమంటావేటి? సంత అనగానే సంత జరిగే చోట సంతలో ఉన్న జనమా? మాట నాయనా. సంత అంటే సంత జరిగే చోట సంతకొచ్చే జనమా? సంత జరిగే చోటు డాడీ. సంత జరిగే చోట్లో ఎవరూ లేకపోతే అక్కడ అడిగితే ఏం ప్రయోజనం ఆయన? ఘోషించుచున్నది జ్ఞానం అంటే ప్రపంచ మెరుగని మహాజ్ఞానం యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఏనైనా మొదటి అధ్యాయం 20 ఎంతసేపు అనా, ఎవరు లేరురా బైబుల్ చదవడానికి కిందనే? 20వ వచనం నాయన, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం వినండి నాయన. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను అని లోక జ్ఞానాన్ని సవాలు చేస్తూ దేవుని జ్ఞానం ఏమంత ఏమంటున్నాడు కిందకు వచ్చేసరికి? వచనం ఎంత? 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగనందున సువార్త ప్రకటన ఈయనే దేవుని. ఈ జ్ఞానం అది ఒకవేళ ప్రపంచానికి వెర్రితనమే దేవుని జ్ఞానం అనుకుంటే, ఈ వెర్రితనమైన ఈ జ్ఞానమే నమ్మేవారిని రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పం అన్నాడు. అంటే జ్ఞానం అంటే యేసుక్రీస్తు, దేవుని మాటలు. ఈ జ్ఞానము ఘోషించాలి ఎక్కడ? నాలుగు గోడల మధ్య డప్పులు కొట్టుకుని పాస్టర్లా కాదు, పబ్లిక్లోకి వెళ్ళి దేవుడు ఉన్నాడని చెప్పగలగాలి. అది ఘోష అంటే. 24వ వచనం, పిలువబడిన వారికే తప్ప క్రీస్తే దేవుని శక్తి, క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తుని ప్రకటించాలంటే సంత వీధులలో, రాజమార్గాలలో నిలబడి, రాజులు నడిచే మార్గం రాజమార్గం అందాం మనం దాన్ని, విశాలమైన మార్గం, ఎంతోమంది నడిచి వెళ్ళే మార్గం. ఆ మార్గంలో నిలబడి జ్ఞానాన్ని ప్రకటించేవాడు ఎవడున్నాడు ఈరోజు? సవాలు చేయాలి. జ్ఞానం ఘోషించడం అంటే సవాలు చేయాలి. సామెతల గ్రంథంలో ఈ 8వ అధ్యాయం 4వ వచనంలో నువ్వు చెప్పింది మా 1-2 వచనాలు, 4వ వచనంలో మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానము ఎట్టిదేనను తెలుసుకొనండి. ఆ జ్ఞానమే ఘోషిస్తుంది, ఆ జ్ఞానమే రాజవీధుల్లో పలుకుతుంది, ఆ జ్ఞానమే నడిమార్గములలో నిలబడుతుంది అంటున్నాను నాయన. అది దాని అర్థం. ఎవరూ లేనప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చెప్తాం? మూసేశ్వరుని ఇంట్లోనూ మనుషులు ఉండాలి. విశ్వాసం అంటే వినటి వలన కలగాలి. కనుక దేవుణ్ణి ఒప్పించడానికి మాయా మంత్రాలు చేయకూడదు. లేని జబ్బు పోయిందనో, ఉన్న జబ్బు లేదనో ఇలా మాయ మాటలు చెప్పి స్వస్థతల పేరట జనాన్ని మోసం చేయకూడదు. దేవుని దగ్గరికి రప్పించడానికి దేవుని జ్ఞానాన్ని చేతబట్టి ఎదుటివాడు ఎంతవాడైనా లోక జ్ఞాని గనుక వాడిని ఓడించగలగాలి మన దేవుని జ్ఞానంతో. నెక్స్ట్ కాలర్ ఉపేంద్ర నల్గొండ. ఉపేంద్ర నల్గొండ, చెప్పు నాయనా. నీ వాయిస్ బాగుండటం లేదు నాయనా, అస్సలు వినపడటం లేదు. హలో, చెప్పు నాయన, ఇప్పుడు వినపడింది. డౌట్ అడుగు నాయనా. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. అందుకత్తడు అక్కడ వాల్యూమ్ తగ్గించు నాయన, నీ దగ్గర
తగ్గించుకుంటాడు. అదిగో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది మాకు ఇక్కడ. మీ టీవీ ఏదైనా ఉందా అక్కడ ఆపు నాయనా? హలో, అది అవి వినపడుతున్నాయా? చెప్పు నాయనా. రెండు వేల 300 దినముల మట్టుకే అని వానితో చెప్పను. అప్పుడు ఆలయ పవిత్రతను గురించి తీర్పు తీర్చబడును. చెప్పు నాయనా, ఏమనుకుంటున్నావు దీన్ని? మళ్ళా సౌండ్ మారిపోయింది నండి. సెల్లో డాడీ కింద ఇక్కడ ఫుడ్ నోట్ లో ఉదయ సాయంకాలం అని డాడీ ఉంటే నాయన. డాడీ కింద ఫుడ్ నోట్ లో ఉదయ సాయంకాలం అని డాడీ, అది అర్థం కావట్లేదు డాడీ. ఉదయ సాయంకాలం ఉన్నారు. పైన వచ్చేసి 2300 దినముల మట్టికి అన్నారు కదా. ఇది మొత్తం అంతా దానియేలు గ్రంథం ప్రపంచంలో ఎవరికి తెలియదు నాయన, బాగా వినాలి. దానియేలు గ్రంథం ప్రపంచంలో ప్రకటన గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, ప్రవక్తల గ్రంథాలు కానీ ప్రపంచంలో నాకు ముందు పుట్టిన సన్నాసులు ఎవ్వరికి తెలియదు నాయన. కనుక దానియేలు గ్రంథంలో ఒక్కొక్క బిట్ అడిగితే చెప్పే ప్రశ్న జవాబు కాదు నాయన. ఇది ఈ మాటలు, ఈ 14వ వచనంలో మాటలు క్రైస్తవ్యం నాశనం అయిపోద్ది. ఏమన్నాడంటే 14వ వచనంలో కాలం, అలా కాలాన్ని కాసేపు అక్కడ పట్టుకో. ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. ఆలయం అంటే ఏంటి? పాత నిబంధనలో, బాగా వినాలి, పాత నిబంధనలో పరిపూర్ణమైన జ్ఞానము రాలేదు. 39 పుస్తకాల్లో పరిపూర్ణమైన జ్ఞానము రాలేదు. పాత నిబంధనలో ఉన్న పుస్తకాలలో ఉన్న ప్రశ్నలకు క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు అనేక సమాధానాలు చెప్పాయి. ఇంతకీ ఆలయం అనగానే గోపురము, 4 గోడలు అనుకుంటే పొరపాటు. ఆలయ పవిత్రత అన్నాడు. ఆలయ పవిత్రత అంటే వెళ్ళేవాడు కాళ్ళు కొడుకొని స్నానం చేసి లోపలికి వెళ్తాం కదా అక్కడ ఆలయం అంటే. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆలయం ఎవరనేది రాయబడింది బైబిల్లో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, మైకేవండి బాబు వాడికి 3వ అధ్యాయము 16వచనం. మైకేవండి వాడికి, బైబిల్ చదివే వాడికి ఏ పట్టుకుంటారు? ఎవడైనా మూతి దగ్గర మైక్ పెట్టి అది విన్నాయినా? ఆలయం విన్నారు. దేవుని ఆలయం ఎవరు? ఆలయం ఎవరు? వెరీ గుడ్. ఇది దానియేలు గ్రంథంలో జరగబోయే భవిష్యత్ కాలంలో ఆలయ పవిత్రత అపవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయింది కొత్త నిబంధనకు వచ్చేసరికి. ఆలయం ఎలాగైపోయిందంటే, దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడు. ఇప్పుడు ఆలయం ఎలాగుందో చెప్తున్నాడు. దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానంతటిని గూర్చి ఎదిరించుచు, దానంతటిని ఎదిరిస్తూ, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటూ తాను దేవుడనని, తానే దేవుడనని తన్ను కనపరుచుకుని, తన్ను నమ్ముకునేటట్టుగా ప్రజలందరినీ మార్చేస్తూ దేవుని ఆలయంలో కూర్చుండును అన్నాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంతకీ ఆలయం పవిత్రతకు వచ్చిందా అపవిత్రతకు వచ్చిందా? దేవుని ఆలయం అపవిత్రతకు వచ్చింది. ఇప్పుడు దానియేలు గారు రాసింది బెల్షాస్టర్ కాలం నాటి ఆలయం, రాజుకు బెల్షాస్టర్ కాలం నాటి అక్కడున్న ఆలయాల గురించి ఏం చెప్పడం లేదు. మీకు అర్థమైందా? యేసు ప్రభు వారు ఏమన్నారు? పవిత్రమైనటువంటి ఈ స్థానంలో అపవిత్రమైంది వస్తుంది అన్నాడు. మీకు అర్థమైంది కదా నాయన? వెరీ గుడ్. ఇప్పుడు ఆలయం గురించి తీర్పు మొదలవుతుంది అంటున్నాడు పేతురు గారు. పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుంది? 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము తీర్పు దేవుని ఎంట ఆరంభమైతే 17వచనం. మొదటి పేతురు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 17వచనం. తీర్పు దేవుని ఇంట యొద్ద, దేవుని ఇల్లైన మన దగ్గరే ఆరంభము కాలము వచ్చి ఉన్నది. ఈ దీని గురించి రాజుకు బెల్షాస్టర్ కాలంలో ఉన్న దానియేలు చేత దేవుడు రాయించింది.
దేవుని పిల్లలైన దేవాలయాలుగా మారిన దేవుని పిల్లలు అపవిత్రాత్మలకు నిలయంగా దోపిడి దొంగలై అబద్ధుకులై మోసగాళ్లై ప్రజలను వంచిస్తూ మోసగిస్తూ చివరొక్కడకు దేవుణ్ణి నమ్మి దేవుడి దగ్గరికి వచ్చిన వాడే మోసపోతున్నారు. ఈరోజు దేవుడు ఎంతమంది మోసం చేస్తున్నారు? స్వస్థతలను ఆయన ఒకడు మోసం చేస్తాడు, దశంభాగలమ్మని ఒకడు మోసం చేస్తాడు, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వాడుకునేటట్టుగా ఒకడు బోధ చేస్తాడు. ఈరోజు ఈ పాస్టర్లు ఈ దొంగ బోధకులు ఎలాగున్నారో నేను మీకు చెప్పిన అవసరం లేదు. కేవలం డబ్బుల కోసమే బతుకుతున్నారు వాళ్ళంతా. అంటే దేవుని ఇల్లే చెడిపోయింది, దేవుని ఇంట్లోనే దయ్యంగా వచ్చింది. ఈ ప్రాఫసీ, ఈ కాలంలో జరిగిన ఈ ప్రాఫసీ గురించి క్రీస్తు పూర్వంలో ఉన్న దానియేలు ద్వారా ప్రకటించబడింది. అంటే ఒక ప్రవక్తల గ్రంథాల్లో, క్రీస్తుకు ముందు వ్రాయబడిన ప్రవక్తల గ్రంథాలలో ఏ వచనానికైనా సమాధానం రావాలి అంటే 27 పుస్తకాలు నూతన నిబంధనలో పరిపూర్ణమైన జ్ఞానం వచ్చేసింది. ఎలాగంటే ఒక కలపొద్దుడు తీయొద్దని చివరిగా చెప్పాడు కనుక, ప్రకటనలో ఒక కలపొద్దు తీయొద్దు అన్నాడు. అంటే పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినంత వరకు మీకు దానియేలు గ్రంథంలో ఆ రోజు దానియేలు చెప్పనది. ఈరోజు క్రీస్తు కాలం వచ్చేసి అయిపోయింది, బైబిల్ సంపూర్ణంగా వచ్చింది. ఇప్పుడు ఏది అపవిత్రత ఏది అపవిత్రత అని మనం ఆలోచిస్తే, మానవులు దేవుని పిల్లలుగా దేవుని రూపాన్ని ధరించుకున్నవారే దైవద్రోహులుగా మారిపోయారు. దేవుని కోసం కాక లోకం కోసం బతుకుతున్నారు. పిల్లలనిచ్చే గర్భఫలం అంటే పిల్లలు దేవుడికి ఇవ్వకుండా లోకంలో విధిజ్ఞానంతో చదివిస్తున్నారు. అంటే వాళ్ళు దేనికోసం బతుకుతున్నారు? దేవుని కోసం బ్రతకకపోగా వాళ్ళు వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళని కూడా దేవుని కోసం బ్రతకనియకుండా వాళ్ళు చిన్ననాటి నుండి దేవునికి దూరం చేస్తున్నారు. అదేనాయన అపవిత్రత అంటే. ఓకేనన్నా డాడీ, డాడీ అంటే అక్కడ 2300 దినములు ఉంది కదా డాడీ? కాలం నాయన, కాలం ఒక గమనించాలి మీరు. ప్రకటన గ్రంథంలో లేకపోతే ఈ సింహ విగ్రహంలో ఉన్నటువంటి బంగారం కానీ వెండి కానీ మరి ఇత్తడి కానీ ఇనువు కానీ ఈ లోహాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, పాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా రూపకాలంకారంగా వారి క్యారెక్టర్ను బట్టి వాడబడ్డాయే తప్ప ఆ అంకెలు అవి మీరు లెక్కలు కట్టకండి. మీకు అర్థమైందా? ఎవడైనా అలాంటి లెక్కలు పెట్టి ఖచ్చితంగా నిరూపించగలిగితే వాడిని పిలక పట్టుకుని నా దగ్గర ఈడ్చుకోరా చెప్తాను. ఎవరికి బైబిల్ తెలియదు నేను అంటున్నాను. నేను ఇంతవరకు బైబిల్ మీద ఎన్నో వెర్షన్స్ రాశారు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన కామెంటరీ. వాళ్ళంతా పిచ్చి వెధవలు, వాళ్ళంతా పిచ్చి సన్నాస వెధవలు. మీరు ఏ పుస్తకం చదివినా చెడిపోతారు మీరు. ఎందుకంటే ఎవరికి బైబిల్ సరిగ్గా రాదు. ఆ శుభవార్తలో కానీ ఆ ఛానల్లో, ఆ దిక్కుమాలిన ఛానల్స్ ఉన్నాయి. కేవలం డబ్బు కోసం ఈ దరిద్రులు ఛానళ్ళు పెట్టుకున్నారు. ఎవడ పడితే వాడు, ఏది పడితే అది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు ఆ ఛానల్లో, నిద్రాహారాలు లేకుండానే. కనుక నేను అవన్నీ నమ్మకండి. మీరు నేర్చుకోవలసిన మహాజ్ఞానం ప్రపంచంలో ఒకే చోట ఉంది, అది ఇండియా, ఆంధ్రప్రదేశ్ మీ దగ్గర ఉంది. మీరు బాగా నేర్చుకోండి. ఓకే నాయన, గాడ్ బ్లెస్ యూ మై సన్. నాయన ఎవరు కాలర్ చెప్పండి, నాయన కాలర్ ఎవరినా చెప్పండి, మాట్లాడండి నాయన. మణి హైదరాబాద్ చెప్పమ్మా. మణి హైదరాబాద్, హలో. హలో మణి హైదరాబాద్. డాడీ వందనాలు డాడీ. చెప్పు నాయన. డాడీ ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుదామని చెప్పి నెట్ దగ్గర కూర్చున్నాను డాడీ. అడుగు నాయన. అదే మిమ్మల్ని ప్రశ్న అడుగుదామని నెట్ దగ్గర కూర్చున్నాను డాడీ నేను. ఏనాయనా మిమ్మల్ని ప్రశ్న అడుగుదామని. బాబు అడుగు, నువ్వు అడుగు. నేను అంది, నేను ఇక్కడ అందుకే కూర్చున్నాను, నువ్వు కూడా అడుగు కూర్చున్నావు కదా, అడుగు. అయితే ఏంటైనా మీ వాయిస్ నాకు రివర్స్, నా వాయిసే మీకు వినబడడం లేదా? రివర్స్ వస్తుందా? నెట్లో మాత్రం నాయన మీకు కరెక్ట్గా ఉండదు. మీరు ఫోన్లో అయితేనే కరెక్ట్గా ఉంటుంది. నేను మాట్లాడిన 5 నిమిషాల తర్వాత మీకు వస్తుంది నెట్ అయితే. చెప్పు నాయన, బయటికి రానాయనా, మా నీ వాయిస్ కూడా కట్ అయిపోతుంది. చెప్పు నాయన. ఏంటి నాయన? పిడి సుందరరావు గారికి పక్కన పెడితే. ఏంటైనా పిడి సుందరరావు గారికి? పిడి సుందరరావు గారికి పక్కన పెడితే. పిడి సుందర గారిని పక్కన పెడితే మీ వాయిస్ నాకు రివర్. పిడి సుందరరావు గారిని, పిడి సుందరరావు గారిని పక్కన పెడితే. యేసుక్రీస్తుని పిడి సుందరరావు గారిని పక్కన పెడితే. యేసుక్రీస్తుని మా అన్నయ్యని నన్ను పక్కన పెడితే. నీ వాయిస్ కట్ అయిపోతుంది ఆయన, సరిగ్గా వినపడటం లేదు. లేదా నేను ఇప్పుడు మీరు ఫోన్ చేసి తప్ప నాకు అక్కడ నుంచి ఎవరు చెప్పారు నాకు వాయిస్ మీదే.
మరో సెల్ నుంచి చేయను మరో సెల్ నుంచి అర్థం అవటం లేదు నాయన కట్ అయిపోతున్నా పీసెస్ కింద కట్ అయిపోతున్నా నీ మాటలు క్యాబిన్ లోనా బాబు క్యాబిన్ లో సిస్టమ్ బాగలేదంటే అంటున్నాడు చూడు బాబు మరో సెల్ ట్రై మరో సెల్ ట్రై చేయను నా సెల్ బాగలేనట్టు సెల్ ఇంకో సెల్ నుంచి మాట్లాడు నాయన నెక్స్ట్ కాల్ ఎవరు నాయన నెక్స్ట్ కాల్ ఎవరు నాయన హలో హలో ఓకే పబ్లిక్లో ఎవరున్నారు అడగండి ఆయన కాల్ వస్తుంది నాయన చెప్పు నాయన హలో చెప్పు నాయన బాగా వినపడుతుంది చెప్పు నాయన హలో చెప్పు నాయన వినపడుతుంది హలో సార్ చెప్పు నాయన హలో ఏనాయనా నా వాయిస్ వినపడటం లేదా మీకు వినపడుతుందా నా వాయిస్ మీకు వినపడుతుందా వినపడుతుంది డాడీ చెప్పు నాన్న ఇప్పుడు చెప్పు నీ క్వశ్చన్ ఏంటి డాడీ ఇది బైబిల్ క్వశ్చన్ కాదు కానీ బైబిల్ పరంగానే జనరల్ క్వశ్చన్ అనమాట అంతేగాని డాడీ శారీరక పరంగా చూసుకుంటే శారీరక పరంగా చూసుకుంటే అమ్మాయిలకి అంటే సారీ స్త్రీ పురుషులకి భేదం ఉందంటే పురుషుడు గొప్పవాడు అన్నట్లు ఉంది స్త్రీ కంటే పురుషుడు గొప్పవాడు అని ఉంది బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా లేదు అంటే జనరల్ గా చెప్తున్నా డాడీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఏ పరంగా ఉందో నేనే ఇచ్చేస్తున్నాను ఇక్కడ సెట్లు చూసారా డిస్పాచింగ్ లో ఉత్తరాలు ఎలాగా పనిచేస్తారో నాకు తెలుసు నీ నోట్లోంచి ఏదో వచ్చినా అది అంబేద్కర్దా ఇండియన్ హిస్టరీదా వరల్డ్ హిస్టరీదా సైన్సా కాస్మాలజీయా ఫిజియాలజీయా నువ్వు క్వశ్చన్ అడగగానే ఎడగొట్టేస్తా దాన్ని చెప్పు ఇప్పుడు ఎక్కడదైతే నీకు ఎందుకు నువ్వు చెప్పు పురుషుడు స్త్రీ పురుషుడు గొప్పవాడు బైబిల్లో చెప్పు నాయన నమస్తే సార్ ఏనాయనా సార్ నా పేరు కుమార్ సార్ ఎటు కుమార్ ఏ కాలు మారిపోయింది నాన్న నువ్వెందుకు మధ్యకి వస్తా నేను అడుగుతుంటే బైబిల్ గురించే సార్ మాట్లాడేది ఏనాయనా బైబిల్ గురించే మాట్లాడుతున్నాము చెప్పు నాయన బైబిల్లో వచ్చేసి బైబిల్లో వచ్చేసి స్త్రీ పురుష భేదాలు లేవు సార్ ఆత్మకి వచ్చేసి స్త్రీ పురుష భేదాలు లేవు అంటే ఆత్మ విషయములో స్త్రీ పురుష భేదాలు లేవు కరెంటులో వెలుగు గాలి బొమ్మ కరెంటులో వెలుగు వస్తుంది గాలి వస్తుంది బొమ్మ వస్తుంది శబ్దం వస్తుంది కనుక శక్తికి ఏ రూపంలో కానీ వెళుతుంది శక్తి ఆత్మ ఆడోళ్ళు ఉన్నది అదే మగోళ్ళు ఉన్నది అదే కొజ్జోళ్ళు ఉన్నది అదే శరీరాలు వేరు పవర్ ఒక్కటే చెప్పు నేను ఇప్పుడు సార్ ఇప్పుడు పురుషుని ఎక్కడ వచ్చినా బైబిల్లోకి వచ్చేసరికి అబ్రహాం ఇస్సాకుని కానీ ఇస్సాకు యాకోబుని కానీ యాకోబు యూదాతని అన్నదమ్ములని కానీ ఉంది సార్ కానీ స్త్రీ లేనిదే పురుషుడు రాలేదు కదా సార్ వచ్చేసి బైబిల్లో వచ్చేసి పురుషునికే ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ప్రాధాన్యత దేవుడు ఇచ్చారు పురుషునికే లోకానుసారంగా వచ్చేసి దేవుడు నాయన శక్తి నాయన ఆ దేవుడు మొట్టమొదటి మానవుణ్ణి కన్నాడు నాయన అది పురుషుడే నాయన ఆ తర్వాత పురుషుని కొరకు స్త్రీ నాయన కనుక ఆమె నీకు వంట చేయాలా తవలివ్వాలి వేడినీళ్ళు ఇవ్వాలి నీకు పిల్లల్ని కనాలి ఆ పిల్లల్ని జాగ్రత్తగా సాకాలి మనమే సాగుతాం ఇంట్లో ఉండి ఇవన్నీ అడ్డాలు వేసుకొని పాలివ్వగలమా మనం కనుక ఆడవాళ్ళు చేసింది ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు చేసింది మగవాళ్ళు చేయాలి ప్రాధాన్యత పురుషునికే ఉంది బైబిల్లో స్త్రీకి ఏమీ లేదు స్త్రీకి తర్వాత స్థానం పురుషుని కొరకు స్త్రీ చేయబడింది కానీ స్త్రీ కొరకు పురుషుడు చేయబడలేదు అంటే స్త్రీ ఆత్మ దేవునికి అవసరం లేదంటారా సార్ మళ్ళా మొదటికి వచ్చావు నాయన విద్యుత్ శక్తి టీవీకి టీవీలోకి వస్తే బొమ్మ వస్తుంది ఫ్యాన్లోకి వెళ్తే గాలి వస్తుంది యాంప్లిఫైర్లోకి వెళ్తే శబ్దం వస్తుంది అంటే శక్తి యాంప్లిఫైర్లోకి వద్దా శక్తి బల్బులోకి వద్దా శక్తి టీవీలోకి వద్దా శక్తి ఫ్యాన్లోకి వెళ్ళొద్దా ఇద్దరులో ఉన్నది ఒకే శక్తి అది ఆత్మ దాని పేరు బైబిల్లో పవర్ అది సైన్స్లో దానికి ఉన్న పేరు పవర్ కనుక ఈ పవర్ ఏ బాడీలోకి వెళ్తే ఆ బాడీ లేడీగా వర్కౌట్ అవుతుంది లేదంటే జంటగా వర్కౌట్ అవుతుంది అది
ఆత్మయే ఈ శరీరాలను జీవింపచేస్తుంది. ఆత్మ అనేది పవర్ నాయన. ఈ పవర్ స్త్రీ శరీరంలో ఉన్నది ఒకటే, పురుషుడి శరీరంలో ఉంటున్నది ఒకటే ఒకటే. ఈ రెండు పవర్స్ ఈక్వల్. శరీరాలు వేరు. శరీరానికి బా ఈ స్త్రీ శరీరానికి బా పురుషుని శరీరం కంటే అన్ని విషయాల్లో తగ్గించబడి ఉంటుంది. శాస్త్రీయంగా కానివ్వండి, ఏ రకంగా చూడండి, స్త్రీ శరీరం ఆమె శరీరంలో ఆమె సున్నితమైనటువంటిది, ఆమె మనసు సున్నితమైంది, ప్రతి చిన్నదానికి ఆమె అఫెండ్ అవుతుంది, ప్రతి దానికి కన్నీరు కారుస్తుంది. పురుషుడు అలా కార్చలేడు కదా సార్. మళ్ళీ ఎప్పుడు సార్? స్త్రీ అనగానే నాయన ఆమె మరి లోబడునది. మనం ఒక బిడ్డని సాకలేము నాయన, తల్లి సాకినట్టుగా మనం సాకలేము, పెంచలేము. ఎందుకంటే ఏ రాత్రి ఏడ్చినా, ఏ రాత్రప్పుడు బిడ్డ ఏడ్చినా తల్లి ఎంత ఓపికతో లేచిపోద్ది. అది భర్త వినబడినా భార్యను లేపుతాడు నువ్వు లే అని. అంటే అర్థమేంటి, ఆమె సాకగలదు ఆ బిడ్డనే. కనుక ఆమె ధర్మం, ఆమె శరీర ధర్మం ఏంటంటే తన యజమానికి భర్తకు మరి బిడ్డలను కానీ ఆ బిడ్డల్ని తన భర్త ఆజ్ఞానుసారంగా ఆమె పెంచగలగాలి. మీకు వంట చేయాలి, మీ మంచి చెడ్డలు చూడాలి, ఆ గృహ పరిపాలన బాధ్యత అంతా ఆమెదే. కనుక ఆమె డ్యూటీ ఆమె. ఇప్పుడు శరీరంలో మన శరీరంలో కొన్ని చేతులు ఉన్నాయి, కొన్ని కాళ్ళుగా ఉన్నాయి, కొన్ని కళ్ళుగా ఉన్నాయి. మరి ఎవరి ఏ దేని బాధ్యత నిర్వర్తించాలి. కానీ కన్ను పని చెవి చేయదు, చెవి పని ముక్కు చేయదు, ముక్కు పని నోరు చేయదు, కాలు పని చేయదు. కనుక దాంపత్యంలో ఒక స్త్రీ పురుషుల్ని దేవుడు ఏకం చేసిన తర్వాత వారికి కొన్ని స్త్రీలకు కొన్ని బాధ్యతలు, పురుషునికి బాధ్యతలు విడగొట్టాడు ఆయన. కనుక పురుషునికి స్త్రీ లోబడి ఉండవలసినదే కానీ అధికారం చేయటానికి దేవుడు ఆమెకు సెలవు ఇవ్వలేదు. ఏనాయనా? ఓకే, నెక్స్ట్ కాల్. నెక్స్ట్ కాల్ పబ్లిక్. మైక్ ఇవ్వనా. రెండవ దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు 24వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 20వ వచనం. 24:20 రెండవ దినవృత్తాంతములు 24. వాడు ఇది ఇవ్వ అది ఇచ్చేస్తున్నాడు చూడు, అక్కడ ఇవ్వబోయి ఇక్కడ ఇచ్చేస్తాడు మాకు సౌండ్. 2వ దినవృత్తాంతములు బాక్స్ వైపు చెప్పకండి, ఐస్ ఫ్రూట్నే నోట్లో పెట్టుకోండి. 22వ దినవృత్తాంతాలు మైక్ దగ్గర పెట్టుకోండి. ఆవిడ పెట్టండి బాబు, ఆవిడ మైక్ పెట్టండి, ఓపిక లేనట్టుంది. 24వ అధ్యాయం 20వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథములు 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. 21వ వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపలి రాతివేతల చేత అతన్ని చావగొట్టిరి. ఇక్కడ ఈ జకర్యా గారు, జకర్యా గ్రంథం రాసిన జకర్యా గారు, ఆయన కోసం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది కదండి, 23వ అధ్యాయంలో ఉంది కదా, బలిపీఠమునకును దేవాలయం మధ్య చంపబడిన బరకీయ కుమారుడు జకర్యా అనుంది. ఇప్పుడు ఇక్కడ చంపబడిన జకర్యా గారేమో యెహోయాదా కుమారుడైన జకర్యా అనుంది, ఇక్కడేమో బరకీయ కుమారుడైన జకర్యా అని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉంది. అయితే జకర్యా గ్రంథంలో మాత్రం జకర్యా ఎలా చనిపోయాడు అనేది లేదు. ఇప్పుడు ఈ జకర్యా కోసం రాయబడిందా మత్తయి సువార్తలో, జకర్యా గ్రంథం రాసిన జకర్యా కోసం రాయబడిందా, క్లారిఫై కావాలి. ఫుట్నోట్స్ లోనే తప్పిచ్చాడు. ఫుట్నోట్లు ఏమి ఇచ్చాడు అంటే రెఫరెన్స్ బైబిల్లో వేరే విధంగా ఇచ్చాడు అని. ఏమ్మా రెఫరెన్స్ బైబిల్లో 15:1 వచ్చిన చదవండి ఆయన.
రెండో దినవృత్తాంతములు 15:1 రెండో దినవృత్తాంతములు 15 మైక్ ఇవ్వండి ఆయన 15 మొదటి వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓజేతు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఆశాపును ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించను ఇలాగూ ప్రకటించను ఆశా మాజా యూదావారులారా యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి మీరు యెహోవా పక్షపు వారైన ఎడల మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును ఆయన మీ పక్షాన ఉంటాడు మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల మీరు ఆయన వద్ద విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమగును ఆయన మీకు ప్రత్యక్షమగును ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు ఇతను 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 ఎవరు ఓదేదు కుమారుడైన అజర్యా ఓ చక్రయ్య గాడు అజర్యా ఏమ్మా తర్వాత 20 అదే రెండో దినవృత్తాంతాలు 20:14 వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోను బూరల నాదముతోను బేరీ ధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణం చేసిరి 20:14 అప్పుడు నతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు పుట్టిన జకర్యా కుమారుడగు ఆసాపు సంతతి వాడు ఇది అంటే ఈ ప్రవక్తలు ఈ పేర్లు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాగున్నారు వాళ్ళ సంగతులు మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. న్యాయాధిపతులు 6 న్యాయాధిపతులు 6:34 గిద్యోనును ఆవేశించెను గిద్యోనును ఆవహించింది అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారును అతని యొద్దకు వచ్చిరి. సేమ్ ప్రవక్త మాట ఈయన వేరు గిద్యోను ఆవహించింది ఇక్కడ ప్రవక్త న్యాయాధిపతి. ఓకే ఇది ఇప్పుడు మనకి నువ్వు మత్తయి సువార్తలో ఆ జకర్యా గురి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో బరకయ్య కుమారుడుకు జకర్యా రక్తం వరకు ఎక్కడుంది అది? మత్తయి సువార్త 23 మత్తయి సువార్త 23 35 మత్తయి సువార్త 23:35 35వ వచనం నీతిమంతుడైన హేబెల్ రక్తం మొదలుకొని బలిపీఠమును గర్భాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు చూడండి. బరకీయ కుమారుడగు జకర్యా అంటున్నాడు. కనుక ఈ జకర్యా గురించి అన్వేషిద్దాం. ఈ జకర్యా గురించి మనం చూద్దాం. జకర్యా గ్రంథం 1:1 జకర్యా గ్రంథం 1:1 బరకయ్య కుమారుడుకు జకర్యా దర్యావేషి ఏలుబడి ఎందు దర్యావేషి ఏలుబడిలో 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై అదన్నమాట. ఈ జకర్యా ఈ ప్రాఫసీ అంటే ఏ రాజుల కాలంలో ఉన్నాడు? అయినా దర్యావేష కాలంలో ఉన్నాడు. అంటే దానియేలు ఉన్న కాలంలోనే ఇతను కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. రెండవ దినవృత్తాంతములు ఇందాక నువ్వు చదివి 24 అదైనా చదివారు ఇప్పుడు ఇందాక మీరు రెండవ దినవృత్తాంతాలు 24:21-22 రెండో దినవృత్తాంతం 24:21-22 అందుకు వారు అతని మీద కుట్ర చేసి ఇందాక మనం చదివింది. కనుక ఏ జకర్యా అని మనం అడగకూడదు. ఎందుకంటే యూదులలో ఇస్రాయేలీలో ఒక్కొక్కరికి తండ్రులకి 2-3 పేర్లుంటాయి, పిల్లలకి 2-3 పేర్లుంటాయి. ఇప్పుడు ఆ వివాదం ఎందుకు, ఆ ఆలోచన ఎందుకు? మనకి వ్రాయబడిన దేవుని మాట ఆలోచించాలి తప్ప, మీకు ముఖ్యంగా చెప్తున్నాను పిల్లలందరికీ, అనవసరపు ఆలోచనలోకి వెళ్ళకండి. ఆ జకరే ఎవరు, ఈ జకరే ఎవరు, ఎందుకు నీకు ఎందుకు, ఏ జకరే అయితే నీకు ఎందుకు, మిఠాయికిళ్ళు అంటే ఏ కిళ్ళి కొట్టుకెళ్ళినా ఎత్తాడు.
ఆమె ఆ కొట్టుకెళ్ళా ఈ కొట్టుకెళ్ళా ఆ కొట్టుకెళ్ళా ఎందుకునే అంత నీకు మందు కొట్టాలనుకున్నావు అనుకో, ఏ బ్రాండ్ కొట్టుకెళ్ళినా ఆ బ్రాండ్ నీకు ఇస్తాడు. ఏ షాపు బ్రాండ్ ఇది, ఎక్కడ కొన్న బ్రాండ్ ఇది, ఆ షాప్ ఎవడు, ఆ ఓనర్ ఎవడు, అది ఎక్కడుంది, నీకు ఎందుకు అదంతా. నీకు మందు కావాలా, తాగిసి గుండు పేలిపోవాలనుకున్నావు పో. వివరాల గురించి మాత్రం వాళ్ళ వీళ్ళ పేరేటి, ఆడ పేరేటి, ఆయన ఆయన ఒకటేనా, లేకపోతే ఈయన ఎవరో, ఆయన ఎవరైతే నీకెందుకు, ఆయనే కొన్ని పేర్లు వదిలేశాడు. ఈ పేర్ల గురించి మీరు వివాదం పడొద్దని ఎక్కడన్నాడు తీతు? మూడాధ్యాయము ఆవిడ చదివి వినిపించండి, లేదా ఆవిడ ప్రిన్సిపాల్ కనుక ఎవరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి ఆవిడ చంపుతున్నట్టున్నారు. నేను అదే అనుకుంటున్నాను. కొంతమంది బుర్ర తిరుగుడు గారు ఉన్నారు, మళ్ళా చెప్తున్నాడు మీకు, ఎవరు ఏమి చెప్పారు, చెప్పిన మాట దేవుని మాటగా వినండి. అది పీడి సుందరరావు చెప్పాడా, గొట్టంగాడు చెప్పాడో, కోనికి ఇసుకగాడు చెప్పాడో, మీకు ఎందుకు అనవసరం? ఆ మాట అవునా కాదా అనేది బైబిల్లో ఉన్నదా లేదా అని మీరు చూడండి. అది ఎవరన్న మాట నీకు అనవసరం? అది అది దేవుడు మాట కాదా? చదువు నాయన. తీతు రాసిన పత్రిక మూడో అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, అవివేక తర్కములు. ఈ చక్కరే ఎవరు? ఆ చక్కరే ఎవరు? బరకీ కుమారుడు ఎవరు? ఎరకీ కుమారుడు ఎవడు? వాళ్ళ అమ్మ ఎవరు? దీని అమ్మమ్మ ఎవరు? నీకు ఎందుకు రాదంతా? ఇక బుర్ర పంచేట్లేదా? నేనైతే చిదగొట్టేది బుర్ర క్లాసులో కూర్చుంటే ఎవడని అడిగితే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకండి, నేర్చుకోండి. కాకి నల్లకాక, పచ్చకాక, తెల్లకాక, నిన్ను కాకి రంగు వచ్చేటట్టు చేసేస్తాను నీకు. అప్పుడు నీ సంగతి అర్థం లేదు చూసుకో, నువ్వు కాకిల సంగతి అడగవేక. నేర్చుకునేటప్పుడు మంచి స్వభావం ఉండాలి. అందుకే పౌలు అంటున్నాడు, ఇలా నలిగిపోయి సమాజంలో ఇలా పిచ్చి పిచ్చి సన్నాసుల దగ్గర నలిగిపోయాను అంట, ఏమంటున్నాడు చూడండి. అవివేక తర్కములు, అవివేక తర్కములు, వంశావళులను, వంశావళులు, కలహములను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన, ధర్మమును, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, వివాదములను, నిష్ప్రయోజనమును, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి, వ్యర్థమునై ఉన్నవి, కనుక వాటికి దూరముగా ఉండు. వాటికి దూరంగా ఉండండి అంటే ఈ బరకీ కుమారుడు అని ఈ జకరి ఎవరు, ఆ గొరకావుడు కుమార్తె అని ఈమెవరు? ఇదా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగండి. బైబిల్లో ఉన్నది మీకు అర్థమైందా లేదా, అర్థమైపోతే ఆ వచనాన్ని తిరిగి అడగండి. ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే నా పేర్లు రాసి రేపు వచ్చి చిదగొట్టేస్తాను, సోమవారం వచ్చి ఆడ పేర్లు నాకి శుభ్రంగా ఎండగట్టి మోకాలు వేయించేస్తాను నా ఎదురుగుండా. ఇంకెప్పుడు ప్రశ్న అడగండి నిన్ను, కూర్చో. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, షడ్రకు కడప. హలో సార్. చెప్పు నాయన. నమస్తే సార్. ఎవరైనా తగులుతున్నారా నేను? హలో సార్. ఎవరైనా మీ ఇంటి మీదకి దండయాత్రకు వచ్చారా షడ్రకు? బాక్సింగ్ గ్రూప్ ఎవరైనా నీ మీదకి యుద్ధానికి వచ్చారా షడ్రకు? వందనాలే బాబు. దానియేలు గ్రంథానికి వచ్చావు మళ్ళా నువ్వు? ముందు మీరు నాయన క్రొత్త నిబంధన బాగా నేర్చుకోండి. క్రొత్త నిబంధన పాత నిబంధనకు జవాబులు గల పుస్తకము. అలా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. పనికి మాలిన వాడు, బైబుల్ రానివాడు, బొత్తిగా ఏమీ తెలియనివాడు ఈ పట్టుకుంటాడు ఆయన పాత నిబంధనలో ఉన్నవన్నీ. పాత నిబంధనలో ఉన్న జోలికి నువ్వు పోవద్దు. పాత నిబంధన నా మాటను, పాత నిబంధనకి అర్థం కావాలంటే 27 పుస్తకాలు కలిగిన క్రొత్త నిబంధన 100 సార్లు చదువు. అప్పుడు పాత నిబంధనలో ఉన్న పరమార్థం అర్థమైపోద్ది నీకు. ఇప్పుడు నీకు 27 పుస్తకాలు నన్ను చెప్పమంటావా కూర్చొని ఇక్కడ? చెప్పు నీకు పాత నిబంధన ఇప్పుడు అడిగావు, ఇదే ఛాన్స్. ఇంకోసారి పాత నిబంధన ప్రశ్న అడుక్కో, చెప్పు. అడుగునైనా సార్, దానియేలు గ్రంథంలో షడ్రకును, మేషకును, అబేద్నెగోను అడిగిన పేరులో ఉన్నారా కదా? ముగ్గురు ప్రతిమకు నమస్కారం చేయలేదని కదా? ముగ్గురులో నీ పేరుందనా? షడ్రకు సార్, ఆ ముగ్గురులో నీ పేరుందనా నీకు అనుమానం? షడ్రకు మేష, షడ్రకు మేషకు అబద్ధనుగు అనే వాళ్ళు యూదులు నాయన. బబులోని చెరకు వెళ్ళిపోయారు నాయన. ఆ విగ్రహానికి ఆ విగ్రహాన్ని నన్ను మాట్లాడి, ఇది కంగారు అయిపోతావు డ్రైవరు కదా నువ్వు, ఓవర్ స్పీడ్ ఎక్కువైపోతుంది. నన్ను మాట్లాడి నువ్వు ఎంత వెళ్తావు? 100, 100, 110 కొట్టేస్తుంటావా వ్యాన్ మీద? స్పీడ్గా వెళ్ళగో మా వెళ్ళి వెళ్ళ స్పీడ్గా వెళ్ళడం మంచిది కాదు, స్పీడ్గా మాట్లాడడం మంచిది కాదు. విను, ఇప్పుడు ఈ ముగ్గురు విగ్రహానికి మొక్కలేదు, తర్వాత చెప్పు. విగ్రహాలు మొక్కలేదని వీళ్ళు నగ్గులేసినాడు కదా సార్.
మరి దానియేలు అగ్గిలో వేయలేదు కదా సార్, ఆయన కూడా ముసలా కదా, ఆయన ఈతుడే కదా. దానియేలు మొక్కలేదు, దానియేలు ఎందుకు వేయలేదనా? అది నువ్వు ఎవరిని అడగాలి? నన్ను అడిగితే నేనేం చెప్తాను? నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళిపోవాలి నువ్వు. నెబుకద్నెజర్కి వెళ్ళి నువ్వే రాజు అయ్యా, నువ్వు నా పేరున్న నగ్గులేసావు, నా పేరున్న నగ్గులేసావు షడ్రకుని. మరి దానియేలు ఎందుకు వేయలేదని ఇప్పుడు అడుగుతాను నన్ను. ఏనాయనా, రాజు తలచుకుంటే దెబ్బలకు కరువు అన్నారు సామెత. ఆయన ఇష్టం కదా నాయన, ఒకడికి పెడతాడు ఒకడు కొడతాడు. ఆయన పులిబోన్లో వేసాడంటే ఏడు పులిబోన్లు వేసినా చవకనుకున్నావా? ఈజీ సెక్షన్ అనుకుంటున్నావా? దానియేలును పులిబోన్లో వేయడానికి ఇలాగ ఒంగున్నోళ్ళు అందరినీ లాగేసుకుందట అది. నీకు అర్థమైందా? దానియేలు పులిబోన్లో వేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి వాళ్ళు వెళ్ళమన్నారు. లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు అందరినీ ఇలాగ మెట్ల దగ్గర రాగాని తినేసాట అంతే. కనుక నాయన, పులిబోన్లో వేస్తే శిక్ష తక్కువ, మంటల్లో వేస్తే శిక్ష ఎక్కువ అని కాదు నాయన, ఏదైనా మరణ శిక్ష. అది రాజు మరి బబులోని సంస్థానంలో వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళకు కొంత చట్టం ఉంటుంది, ఆ చట్టం ప్రకారం శిక్షలు అమలు చేస్తారు. మన ఇండియాలో చట్టం వేరు, సౌదీ అరేబియాలో చట్టం వేరు. మన దగ్గర దొంగతనం చేస్తే జాగ్రత్తగా జైల్లో పెట్టి బెయిల్ ఇచ్చి బయటకు తెచ్చి పక్కింటి మీద పక్కింట్లో దూరం మళ్ళీ దొంగతనం చేస్తాడు వీడు. అదే నీకు సౌదీ అరేబియాలో వేసేందుకు రెండు మండల దగ్గరికి రెండు చేతులు అరిచేతులు కట్ చేసేస్తారు నడివీధిలో పెట్టి. అది సౌదీ అరేబియా చట్టం, ఇది ఇండియా చట్టం. ఇండియాలో హంతకులు తిరుగుతారు, సౌదీ అరేబియాలో ప్రాణ నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చేస్తారంతే. కనుక ఒక్కొక్క దేశానికి ఒక చట్టం. కనుక నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యం ప్రపంచంలో పెద్ద సామ్రాజ్యం, ప్రపంచం అంతా ఆడి చట్టమే. ఆ చట్టంలో మరి ఈయనకి బులుబోన్ ఇచ్చారు, వాళ్ళకేమో అగ్నిగుండం ఇచ్చారు. ఓకేనా? షడ్రకు కాలిపోయినట్టున్నాడు తి. చెప్పు నాయన, చెప్పు నాన్నా. నీ వాయిస్ కట్ అయిపోతుంది నాయన, చెప్పు నాయన. నమస్కారం అండి. నమస్కారం, చెప్పు నాన్న. హలో, చెప్పు నాయన. నా నీ మాటలు వినబడుతున్నాయి. హలో, చెప్పు నాయన. నమస్కారం అండి. చెప్పు. నమస్కారం నాయన, చెప్పు. డాడీ, నా క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు యేసుక్రీస్తు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు కదా? అవును. అయితే దాంట్లో ఒక దొంగ చివరి క్షణంలో ఎస్కేపై చివరి క్షణంలో అయితే రక్షింపబడ్డాడు, పరదేశ్కి వెళ్ళిపోయాడు. హలో. అవునాయన, పరదేశ్కి వెళ్ళిపోయాడు, రక్షింపబడిపోయాడు. అయితే ఆ దొంగకి ఇప్పుడు బాప్తిసం లేదు కదా? అవును. అయితే ఆ దొంగ ఎట్లా పరదేశ్కి ఎలా వెళ్ళాడని అడుగుతున్నారు క్వశ్చన్. వెరీ గుడ్. బాప్తిసం అనేది ఆజ్ఞగా ఎప్పుడు వచ్చింది నాయన? హలో, బాప్తిసం అంటే అర్థం ఏంటి నాయన? బాప్తిస్మము అంటే అర్థం ఏంటి? అంటే నమ్మి రక్షణ, నమ్మి నమ్మడం అన్నట్టు. కాదు నాయన, బాప్తిసం అంటే మరణం, సమాధి, పునరుద్ధానం. యేసుక్రీస్తు మన కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన్ని లేచారు. నీళ్లలో మనల్ని ఏం చేస్తారు? సమాధి చేస్తారు, ముంచేస్తారు. అంటే జల సమాధి అయిపోయింది అనమాట. ఆ తర్వాత నీళ్ళలో నుండి అలా ఉంచేస్తే లెగుతాడేంటి, మళ్ళీ మనమే లేపుతాం. కనుక మళ్ళీ లెగిస్తాం. అంటే యేసుక్రీస్తు మరణం నుండి ఎలాగైతే పునరుద్ధానం పొందాడో అలాగే పునరుద్ధానం పొందుతారు అనడానికి దీన్ని జరిపించారు. ఇది ఆజ్ఞగా ఎప్పుడు వచ్చింది? బాప్తిసం అనేది ఆజ్ఞగా క్రీస్తు మరణించక ముందు వచ్చిందా, క్రీస్తు మరణించిన తరువాత వచ్చిందా? లేదు నాయన, క్రీస్తు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 19 వచనాలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. సర్వాధికారం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం వచ్చింది. ఆయన రాజు అయిపోయాడు. సర్వాధికారం అంటే క్రీస్తే సర్వాధికారం అంటే క్రీస్తు రాజు అయిపోయాడు అని అర్థం. సర్వాధికారం అతని చేతులకు వచ్చాయంటే అర్థం ఏంటి? రాజు అయిపోయాడు.
పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళండి సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇవ్వండి అని కిందనే అంటున్నాడు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అంటే బాప్తిస్మ కూడా ఒక ఆజ్ఞ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవల్లనని వారికి బోధించి ప్రపంచ ప్రజలకు చెప్పండి అని అపొస్తలులతో చెప్తున్నాడు ఇప్పుడు మరణం గెలిచిన తరువాత సర్వాధికారం ఇవ్వబడిన తరువాత ఆజ్ఞగా ఖరారు అయింది అనమాట బైబుల్లో ఆజ్ఞగా ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు మరణం తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత శాసనం వచ్చింది మరి దొంగవాడు యేసుప్రభు చనిపోక ముందున్నాడు సిలువలో అతని పక్కనే అప్పటికి ఆజ్ఞ రాలేదు అందుకే అన్నాడు నువ్వు నేడు నాతో కూడా పరదేశిలో ఉంది అన్నాడు ఓకేనన్నా గాడ్ బ్లెస్ యు మై సన్ రేపు కలుసుకుందాం.